హై ఫ్రెండ్స్ కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం సో చాలా మంది అయితే మేనేజ్మెంట్ కోటా గురించి అయితే ఒక వీడియో అయితే పెట్టమంటున్నారు సో ఏపీ ఎంసెట్ సంబంధించి మేనేజ్మెంట్ కోట అయితే ఒక వీడియో అయితే పెడుతున్నాను సో ఈ వీడియో వచ్చేసరికి అందరికీ ఉపయోగపడుతుంది అనమాట సో ఓన్లీ మేనేజ్మెంట్ అని కాదు సో ఎవరైనా మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలనుకున్న అందరికీ ఉపయోగపడుతుంది సో ఫస్ట్ మనం మేనేజ్మెంట్ కోటా మాట్లాడక ముందు ఒకసారి మేనేజ్మెంట్ కోటా అనేది ఇంతవరకు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూద్దాం సో మనకి బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు మేనేజ్మెంట్ కోటా అంటే ఏమీ లేదు మీరు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి ఒక డొనేషన్ ఫీ పే చేసి అలాగే ఇయర్ వైజ్ ఫీ పే చేస్తారు కదా దానే మేనేజ్మెంట్ కోట అయితే అనివ్వరు కానీ లాస్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్ ఏం చేసిందంటే మేనేజ్మెంట్ కోటా కూడా కౌన్సిలింగ్ ద్వారా ఇవ్వాలని చెప్పి రూల్ అయితే తీసుకొచ్చిందనమాట సో అదే ఇది ఇక్కడ అయితే మేము చూడొచ్చు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ కేటగిరీ బి కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ మనకి కౌన్సిలింగ్ అనమాట లాస్ట్ ఇయర్ వచ్చేసరికి సో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న కాలేజెస్లో ఏంటంటే సో నేనైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కున్నాను సో ఏంటంటే ప్రజెంట్ కాలేజెస్లో మాత్రం మేనేజ్మెంట్ కోట గవర్నమెంట్ అనేది మళ్ళీ కాలేజెస్కే ఇచ్చేస్తుంది గవర్నమెంట్ అయితే కౌన్సిలింగ్ కండక్ట్ చేయదని చెప్పి ప్రతి కాలేజ్లో కూడా ఇదే నడుస్తుంది సో ఏంటంటే మనకి ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు సో ఇప్పుడు కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే సిఎస్ఈకి డిమాండ్ ఎక్కువ కాబట్టి డొనేషన్ ప్లస్ మనకి ఫీ స్ట్రక్చర్ అయితే పెడుతుంది అందరికీ మీ అందరికీ తెలిసిందే సో మీకు డొనేషన్ ఉంటుంది అలాగే మనకి కాలేజీలో ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది సో ఎలా అంటే ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లం అయితే ఉంది సో గవర్నమెంట్ అనేది మనకి క్లారిటీ అయితే ఇవ్వలేదు అనమాట సో అది చాలా ప్రాబ్లం వచ్చేసరికి సో గవర్నమెంట్ మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మేనేజ్మెంట్ కోట కౌన్సిలింగ్ అని చెప్పి క్లారిటీగా ఇచ్చింది ఇయర్ కూడా మనకి ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ లాస్ట్ ఇయర్ రూల్ ప్రకారం అయితే ఇంకా మేనేజ్మెంట్ కోట కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది ఒక్కసారి దాన్ని అఫీషియల్గా మనకి క్లారిటీ ఇస్తే అప్పుడైతే మనకి తెలుస్తుంది మేనేజ్మెంట్ కోట ఈసారి గవర్నమెంటా లేదా అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు మీరైతే డొనేషన్ పే చేసి కాలేజ్లో జాయిన్ అయినా ఒకవేళ గవర్నమెంట్ వచ్చేసరికి మీకు కౌన్సిలింగ్ అయితే ఉంటుందని చెప్పి మనకి అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఒకవేళ మీరు టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కాకుండా మామూలు ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రైవే మీరు మేనేజ్మెంట్ కోటలో జాయిన్ అవుతే మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఒకవేళ మేనేజ్మెంట్ కౌన్సిలింగ్ పెట్టినా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కానీ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి కదా సో వాటిలో జాయిన్ అవ్వడానికి మేనేజ్మెంట్ కోట కౌన్సిలింగ్ పెడితే చాలా ఇబ్బంది అయితే వస్తుంది సో ఇందుకో కూడా చెప్తున్నాను సో ఒకవేళ ఓపెన్ కేటగిరీలో ఒక ఒక అబ్బాయికి వచ్చేసరికి మనకి నియర్లీ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ర్యాంక్ ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ర్యాంక్ వేసుకోండి ఒకసారి ఒక టాప్ కాలేజ్ అంటే ఏదో కాలేజ్ తీసుకోండి మీరు అయితే ఒక టాప్ కాలేజ్ అనమాట సో నేనైతే ఎక్స్అన్ కాలేజ్ అయితే తీసుకుంటాను సో మీకు కూడా ఐడియా వస్తుంది సో ఎక్స్ఎన్ కాలేజ్లో ఒక స్టూడెంట్ అయితే జాయిన్ అవుదాం అనుకుంటున్నాడు అది కూడా మేనేజ్మెంట్ కోట అనమాట సో మేనేజ్మెంట్ కోట అంటే మనకి ర్యాంక్ చెప్తున్నాను వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్ సో దాన్ని బట్టి మీరు అర్థమైపోయి అర్థం చేసేసుకోండి సో ఈ స్టూడెంట్ని ఒకసారి పక్కనట్టండి సో మనకి రూల్స్ అయితే మాట్లాడతాను ఆ రూల్స్ చెప్పిన తర్వాత మీకు స్టూడెంట్ దగ్గరికి అయితే వస్తాను రూల్స్ అనమాట సో ఫస్ట్ టూలో వచ్చేసరికి ఏంటంటే మనకి ఫస్ట్ జేఇమేజ్ ద్వారానే తీసుకుంటారు మేనేజ్మెంట్ కూడా ఒకవేళ కౌన్సిలింగ్ ఉంటే మీకు అయితే చూపిస్తాను ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఉందో ఇది ఓన్లీ జేఇమేజ్ ద్వారా అనమాట అదొక పాయింట్ అయితే చూసుకోండి సో జేఇ ఒకవేళ మేనేజ్మెంట్ కౌన్సిలింగ్ జరిగితే మాత్రం కంపల్సరీ జేఇమేజ్ ద్వారా తీసుకుంటారు అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి జేఈ మెయిన్స్లో ఒకవేళ ఫిల్ అయిపోయిన తర్వాత ఏమైనా సీట్స్ మిగిలితే అప్పుడు ఎంసెట్ అనమాట ఎంసెట్ ర్యాంక్ బట్టి ఫిల్ చేస్తారు సో ఫస్ట్ జేఈ మెయిన్స్ ర్యాంక్ బట్టి ఫిల్ చేస్తారు తర్వాత ఒకవేళ జేఈ మెయిన్స్ ర్యాంక్ ద్వారా ఫిల్ చేసినా మనకి సీట్స్ మిగిలిపోయినాయి అంటే అప్పుడు ఎంసెట్ ద్వారా ఫిల్ చేస్తారు ఒకవేళ ఎంసెట్ ద్వారా ఫిల్ చేసినా ఇంకా సీట్స్ మిగిలిపోతాయి అప్పుడు లాస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇంటర్మీడియట్ మార్క్స్ బట్టి ఫిల్ చేస్తారు సో ఫస్ట్ వచ్చేసరికి జేఈఈ మెయిన్స్ బట్టి సెకండ్ వచ్చేసరికి మనకి ఎంసెట్ ర్యాంక్ బట్టి థర్డ్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ మార్క్స్ బట్టి ఇవి రూల్స్ అనమాట మేనేజ్మెంట్ కోట కౌన్సిలింగ్లో సీట్ రావడానికి సో ఈ రూల్స్ అనేవి మనకి వర్తిస్తాయి సో ఇప్పుడు పాయింట్ అయితే మనకి స్టూడెంట్ గురించి అయితే మాట్లాడదాం సో ఇవి అయితే మీ అందరికీ తెలిసిందే కదా ఎలా చేస్తారనేది సో స్టూడెంట్ గురించి మాట్లాడితే సో ఇప్పుడు సపోజ్ ఎక్స్ అనే స్టూడెంట్ ఉన్నాడు కదా ఎక్స్ అనే స్టూడెంట్కి మనకి ఎంసెట్ ర్యాంక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది సో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వచ్చిందంటే మీకు తెలిసిన జేఇమయిన్స్ ర్యాంక్ మనకి నియర్లీ చాలా ఎక్కువ అయితే వస్తుంది ఎందుకంటే మనకి జేఈ మెయిన్స్ వచ్చేసరికి నియర్లీ ఒక సెవెన్ టు నైన్ ల్యాక్ అయితే రాస్తారు ప్రతి ఇయర్ మనకి సెవెన్ టు ఎయిట్ ఆర్ నైన్ ల్యాక్ అయితే రాస్తారు ప్రతి ఇయర్ సో ఒకవేళ ఈ అబ్బాయికి వచ్చేసరికి సిక్స్ ల్యాక్ అనుకోండి సో సిక్స్ ల్యాక్ ర్యాంక్ వచ్చింది మనకి సో ఇప్పుడు ఈ ఎక్స్ అనే అబ్బాయి ఏం చేశాడంటే సిక్స్ ల్యాక్ ర్యాంక్ వచ్చింది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ర్యాంక్ ఎంసెట్లో వచ్చింది ఇప్పుడు ఏం చేస్తాడు మనకి ఎలాగో సీట్ రాదని చెప్పి ఎంసెట్ ద్వారా జాయిన్ అవుతారు సో అంటే మేనేజ్మెంట్ కోట ద్వారా జాయిన్ అవుతారు సో మేనేజ్మెంట్ కౌన్సిలింగ్ లేదని మనకి లేకపోతే అప్పుడు ఏం చేస్తారు డొనేషన్ కడతారు మనకు తెలిసిందే కాలేజ్లో డొనేషన్ కట్టి అప్పుడు ఇయర్ వైజ్ వచ్చేసరికి ఫీజ్ అనమాట ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఫీ సెకండ్ ఇయర్ ఫీ థర్డ్ ఇయర్ ఫీ ఫోర్త్ ఇయర్ ఫీ కడుతూనే ఉంటారు ఇలాగా సో ఇదనమాట మామూలుగా మనకి కాలేజ్ ఒకవేళ కౌన్సిలింగ్ పెట్టకపోతే కాలేజ్ వాళ్ళు ఇలా డిసైడ్ చేస్తారు డొనేషన్ కట్టాలి దాని తర్వాత ఫస్ట్ ఇయర్ ఫీ సెకండ్ ఇయర్ ఫీ థర్డ్ ఇయర్ ఫీ ఫోర్త్ ఇయర్ ఫీ ఇలా కడుతూనే ఉండాలి సో ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఒకవేళ సపోజ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కాలేజెస్ అన్నీ ఎలాగే తీసుకుంటున్నాయి గవర్నమెంట్ సపోజ్ ఇప్పుడు సడన్గా మళ్ళీ మేము ఈ ఇయర్ కూడా కౌన్సిలింగ్ ద్వారా తీసుకుంటున్నాం అని చెప్పారు అనుకోండి అప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే వస్తుంది సో కౌన్సిలింగ్ ద్వారా అంటే అప్పుడు ఏమవుతుందంటే సో అంటే మనకి నియర్లీ ఈ అబ్బాయి వచ్చేసరికి మనకి త్రీ ల్యాక్స్ ప్లస్ ఈ విధంగా అఫోర్డ్ చేస్తున్నాడు కాబట్టి ఈ అబ్బాయి అయితే జాయిన్ అయ్యాడు సో కొంతమంది స్టూడెంట్స్ ఎలా అంటే ఓన్లీ సంవత్సరానికి త్రీ ల్యాక్స్ అంటే నేను అఫోర్డ్ చేయగలను అంతకు మించి అఫోర్డ్ చేయలేనన్న స్టూడెంట్స్ అయితే స్టార్టింగ్ డొనేషన్లో జాయిన్ అవ్వరు కానీ ఈ గవర్నమెంట్ ఒకేసారి ఈ రూల్ తీసుకురాగానే ఓకే మనకి సంవత్సరంలో త్రీ ల్యాక్స్ అయితే అయిపోతున్నాయి సో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే డైరెక్ట్ సీట్ అయితే వస్తుంది మనం డొనేషన్ కూడా కట్టక్కర్లేదని చెప్పి ఆలోచిస్తారు సో అప్పుడు ఏంటి ప్రతి ఒక్కరు ఎవరైతే కావాలనుకున్నారో సీట్ ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోతూ ఉంటారు కౌన్సిలింగ్ ఎట్ేసుకుంటూ ఉంటారు జాయిన్ అవుతూ ఉంటారు ఈ జాయిన్ అవడం వల్ల ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళందరూ అందరూ ద్వారా జాయిన్ అయ్యారు అనుకోండి సపోజ్ ఇప్పుడు ఒక పదిహేను సీట్లు ఉన్నాయి ఈ పదిహేను సీట్లు కూడా అందరూ జేఎంఎస్ వాళ్ళు జాయిన్ అవుతే ఈ ఎవరైతే ఈ స్టూడెంట్ ఉన్నారు కదా సో ఈ ఎక్స్ అనే స్టూడెంట్ కి సీట్ రాదు అక్కడ మరి మూడు లక్షలు ఇస్తారో లేదో గ్యారంటీ లేదు ఎందుకంటే ఈ మూడు లక్షల డొనేషన్ అనేది నాన్ బిల్లబుల్ అమ్మంట అంటే ఏంటంటే మీకు బిల్ ఎవరు ఈ మూడు లక్షలు సంబంధించి బిల్ అయితే ఇవ్వరు కానీ ఆ మూడు లక్షలు ఇస్తారో లేదో తెలియదు సో అందుకే మీరు అయితే ఏదైనా డొనేషన్ జాయిన్ అయినప్పుడు ఒకటైతే అడగండి సో వాళ్ళకు మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఆ త్రీ ల్యాక్స్ ఇస్తారా లేకపోతే ఫీ అనేది ఇస్తారా అదొక పాయింట్ కనుక్కొని మీరు మేనేజ్మెంట్ కోట డొనేషన్ల ద్వారా జాయిన్ అవ్వండి సో ఇదన్నమాట మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే మనకి ఇది చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఏపీ సెట్ ఎవరైతే మేనేజ్మెంట్ కూడా జాయిన్ అవుతున్నారో సో ఒకవేళ కౌన్సిలింగ్ పెట్టకపోతే మాత్రం డొనేషన్ కట్టాలి అలాగే ఫోర్ ఇయర్స్ ఫీ అయితే కట్టాలి అదే మీరు మీరు కౌన్సిలింగ్ ద్వారా మనకి గవర్నమెంట్ వచ్చేసరికి మీరు డొనేషన్ ఫీ అయితే కట్టక్కలేదు ఓన్లీ వన్ ఇయర్ ఫీ టూ ఇయర్ ఫీ కట్టుకుంటూ వెళ్ళిపోతే చాల అనమాట సో ఈ రూల్ అయితే ఈ ఇయర్ అయితే ఉంటుందా లేదా అని చెప్పి గవర్నమెంట్ అయితే క్లారిటీ అవ్వలేదు లాస్ట్ ఇయర్ అయితే ఉంది ఒకవేళ ఈ ఇయర్ రూల్ వస్తే మాత్రం ఈ అనే స్టూడెంట్ అయితే చెప్పాను కదా ఈ ఎక్స్ఎన్ఏ స్టూడెంట్ కి అయితే సీట్ అయితే రాదు అప్పుడు ఏం చేస్తారు తెలియదు అన్నమాట సో ఇదే ప్రాబ్లం లాస్ట్ ఇయర్ ఒకేసారి మనకి ఈ ప్రాబ్లమే వచ్చింది అప్పుడు దాకా మనకి ఎప్పుడు మనకి మేనేజ్మెంట్ కొట్ట కాలేజెస్ తీసుకుంటే మనం డొనేషన్ కట్టుకుని జాయిన్ అవుతాయి లాస్ట్ ఇయర్స్ అడగండి రూల్ తాగానే కాలేజెస్ అయితే అన్ని షాక్ అయినాయి సో ఇయర్ కూడా తెస్తారో లేదో తెలియదు కానీ ప్రెసెంట్ కాలేజెస్ అండ్ ఏమంటున్నాయంటే ఇయర్ అయితే ఈ రూల్ అయితే ఉండదు మాకు ఇచ్చేస్తారు సీట్స్ అని చెప్తున్నారు అలా ఇచ్చేస్తే మాత్రం మీరు డొనేషన్ కట్టుకుని జాయిన్ అవడమే అది ఒక్కటే ఆప్షన్ ఒకవేళ గవర్నమెంట్ అనేది అలా ఇవ్వకపోతే మాత్రం మీకు ఈ ద్వారా జాయిన్ అవ్వాలన్నమాట అంటే గవర్నమెంట్ మీకు కౌన్సిలింగ్ ద్వారా అయితే కౌన్సిలింగ్ ఫీ అయితే మాత్రం టూ ల్యాక్ టెన్ థౌసండ్ అయితే గవర్నమెంట్ అయితే ఫిక్స్ చేసింది అంటే మనకి ట్యూషన్ ఫీ ఇంటూ త్రీ అనమాట అంటే కేటగిరీ ఏ ఫీ ఇంటూ త్రీ ప్రతి కాలేజ్ అయితే అలాగే ఉంటుంది సపోజ్ మీకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ చూపిస్తాను ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో మనకి ర్యాండమ్గా ఏదో ఒకటి నొక్దాము మనం ఎస్ఆర్కేర్ అయితే ఒకసారి చూద్దాం సో ఎస్ఆర్కేర్ అయితే ఉంది ఈ కాలేజ్ ఫీ అయితే మాత్రం చూడొచ్చు మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నియర్లీ టూ ల్యాక్ టెన్ థౌసండ్ ఉంది అలాగే ఫార్టీ ఫైవ్ సీట్స్ అయితే ఉన్నాయి సో మీరైతే చూసుకోవచ్చు ఈ విధంగానే ఉంటుంది టూ ల్యాక్ టెన్ థౌసండ్ అయితే ఉంటుంది టాప్ ఇంజనీరింగ్ కాబట్టి జీవీపీలో చూద్దాం మనకి ఎస్పీ సారీ జీవీపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సో ఇది చూస్తే మీకు ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకి సీఎస్ఈ టూ ల్యాక్స్ సెవెన్ థౌసండ్ అయితే ఉంటుంది సో ఈ విధంగానే ఉంటుంది టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఫీ అయితే మేనేజ్మెంట్ కోట కానీ మనకి గవర్నమెంట్ ఒక్కసారి క్లారిటీ ఇస్తే అప్పుడైతే తెలుస్తుంది కాలేజెస్ కాలేజెస్ వచ్చేసరికి ఏం చెప్తున్నాయంటే గవర్నమెంట్ వచ్చేసరికి ఈసారి మేనేజ్మెంట్ కోటా సీట్స్ కాలేజెస్కి ఇస్తాయి అని చెప్తున్నారు కానీ మనకి మాత్రం గవర్నమెంట్ అయితే ఒక్కసారి మేనేజ్మెంట్ కోటా సీట్స్ కౌన్సిలింగ్ అని చెప్పగానే మీకైతే రిలీఫ్ అనమాట చాలా మంచి రిలీఫ్ ఎందుకంటే మీకు డబ్బులు కూడా అంత అయితే అవ్వవు ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నారంటే మినిమం మీరైతే ఫిక్స్ అయిపోయి త్రీ ల్యాక్స్ అయితే కంపల్సరీ పే చేయాలి త్రీ ల్యాక్స్ అయితే ఫిక్స్ అయిపోండి మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నారంటే సంవత్సరానికి త్రీ ల్యాక్స్ అయితే అవుతుంది గవర్నమెంట్ రూపాయి కూడా స్కాలర్షిప్ అయితే ఇవ్వదు అదో పాయింట్ ఫిక్స్ అయ్యే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వండి ఒకవేళ కౌన్సిలింగ్ అంటే మాత్రం మనకి త్రీ ల్యాక్స్ అయిపోతుంది సంవత్సరానికి లేకపోతే ఫస్ట్ ఇయర్ ఒక్కటే సిక్స్ ల్యాక్స్ అయితే కట్టాలి డొనేషన్తో కలిపి సో అదనమాట ఒక్కసారి గవర్నమెంట్ క్లారిటీ చేస్తే మనకి ఏమీ ఏ విషయం అనేది తెలుస్తుంది సో మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్